వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి ఈ రోజు అయితే మరి థ్రిల్లర్ గురించి మేము కూడా మాట్లాడుకోవాలి కదా. మా దాంట్లో అయితే బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి అబ్బా. ఆ మీమ్స్ గురించి ఎవ్రీథింగ్ మాట్లాడేయడానికి మా బ్యాచ్ అంత రెడీగా ఉన్నాం. ఇలానే మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేసేసేయండి. హాయ్ హాయ్ అన్ని మాట్లాడేసుకోవాలి. మరి మాట్లాడేసుకుందాం. ఇంకా టైం ఉంది. చాలా టైం ఉందా? అరే ఏంటో, నువ్వు ఆల్రెడీ త్రిబుల్ ఆర్ టీషర్ట్ వేసుకోవచ్చు. మరి మాకేదో త్రిబుల్ ఆర్ టీషర్ట్ అక్క. ఫ్యానిజం అంటే ఇక్కడ ఉండాలి అక్క. నేను చూపిస్తాను కూడా బయట అందరు లోపల ఉంచుకుంటా. నేను చూపించడం కూడా జరుగుతుంది. మాకు ఇక్కడ ఉన్నారు గుండెల్లో. మరి ఉన్నారు అక్క. అక్కడ ఉన్నారు ఏమిటి? అక్కడ పెట్టుకున్నాను. అంటే జక్కన్న మాత్రం రూట్ మార్చారనే చెప్పాలి. ప్రమోషన్స్ లో ఆయన స్టైల్ ఇది కాదు, కానీ ఈసారి నార్త్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని అర్థం అయిపోయింది. అంటే ఇక్కడ మీకు అర్థం కావట్లా, బాలీవుడ్లు ఇంకా మిగతా అన్ని వుడ్లలో టాలీవుడ్ పవర్ చూపించడానికి వెళ్తున్నారు అక్కడ. తొక్కుంటే తగ్గేదే అనుకుంటూ పోతున్నారు అనమాట. అది కాదక్క, మార్నింగ్ 10 o'clock యూట్యూబ్ ఓపెన్ చేస్తే ట్రిపుల్ ఆర్ ఇంటర్వ్యూ, 11 ఓపెన్ చేస్తే ట్రిపుల్ ఆర్. సరే 10 o'clock చూసామంటే కోల్కతాలో ఉంటారు, 12 o'clock చూస్తే వారణాసిలో ఉంటారు. నాకు అదే అర్థం కావట్లేదు. ఈ ప్రమోషన్స్ అదే షాక్. కానీ నిన్న కాశీలో ఏం చేస్తున్నారు అబ్బా అని అనుకున్నాను. మొన్న చూస్తే పంజాబ్, తర్వాత ఇంకో దగ్గర చూస్తే ఇంకొక ప్లేస్. అసలు ఎలా తిరిగేస్తున్నారు, ఎక్కడ తిరిగేస్తున్నారు, ఎంత ఓపిక ఎక్కడ ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. కాఫీ కాశీలో తాగితే స్నాక్స్ పంజాబ్ లో తిన్నారు. అదేంటి, మళ్ళీ స్నాక్స్ అయిపోయాక డిన్నర్ కి చూస్తే యూపీ అంట, యూపీ తర్వాత మళ్ళీ రాజస్థాన్ అంట. అసలు అలా ఎలా తిరుగుతున్నారు, ఓపిక ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు. అంటే అదే అనుకున్నాం కదా ఇందాక, టాలీవుడ్ రేంజ్ చూపించాలి, మన డెడికేషన్ ఏంటి అన్న చూపించాలంటే ఆ మాత్రం తిరగాలి. నిజమే అబ్బా. అసలు చూస్తుంటే మామూలుగా అంటే జనాలు అందరిలో కూడా ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజ్, ఎవ్వడికి కూడా 25 లేదు ముందే. అమ్మో రేపే సినిమా అయిపోతే పోలికలు వచ్చేస్తున్నాయి. నిజమే, అందులో ఇద్దరు సూపర్ స్టార్స్, అందులోని రాజమౌళి గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుందిరా బాబోయ్ అన్న లెవెల్ ఉంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా, ఆల్రెడీ బాహుబలితో ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా, కొన్నిసార్లు చైనాలో అట్లా కూడా ప్రెజెంట్ చేశారు కదా. సో దానికి ఆటోమేటిక్గా హైప్ వచ్చేసింది. ఆ హైప్ని వీళ్ళు ప్రమోషన్స్తో ఇంకా హైప్ చేస్తున్నారు. నాకు తెలిసి, నా ఊహ తెలిసిన తర్వాత భారీ బడ్జెట్ సినిమా అంటే ఇదే. మరి ఎలా ఉండబోతుందో. ప్రౌడ్ అవుతున్నా లేదు, కానీ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. మాకైతే పవర్ఫుల్, చాలా ఫీల్ అవుతున్నాం మేము, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్ అక్క, ఇంకోటి ఇది మనతోనేనా, ఇంకెవరన్నా మనతో పాటు జాయిన్ అయ్యేది ఉందా? ఇంకా కొంచెం రసవంతరంగా ఉండాలనిపిస్తుంది, కొంచెం జోష్ అనేది తగ్గింది అనిపిస్తుంది నాకైతే. ఈ యూత్కి ఇంకొక యూత్ యూత్ అంటే ప్రభాస్ గారా ఏమన్నా మా సినిమా గురించి మాట్లాడడానికి? అక్క ఎవరక్క, నిజంగా ఎగ్జైటింగ్ యూత్ అన్నారు. యూత్ అన్నారు, మరి మన గ్యాంగ్ లో యూత్ ఎవరు? మనకు ఇప్పుడు చూడండి. అంటే అక్క గ్యాంగ్ లీడర్ ని పిలుస్తున్నా, మెగాస్టార్ ని ఉన్నా? ఏ కాదు, మనకి అంటే రామ్ చరణ్ ఉన్నారు కదా, మరి మెగాస్టార్ ఏమైనా పిలుస్తున్నావేమో. అలాంటి రిలేటెడ్ లోనే ఎవరక్క తొందరగా పిలవక్క, ఎగ్జైటింగ్ అంతా మనకి తెలుసు కదా. మరి అప్పటి ట్రెండ్ కూడా మిక్స్ చేసి మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నారంటే ఒకటి ఉండాలి కదా. ఉండాలి కదా. మరి మరి ఉండాలి అంటే మరి ప్రభు గారు సో వచ్చేసారు ప్రభు సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ అందరు ఏమనుకుంటారంటే ఒక సూపర్ స్టారా లేకపోతే మెగాస్టారా, ఆ స్టారా ఈ స్టారా అని అన్నారు. అందరు స్టార్లతో కూడా అటాచ్ ఉన్న ఒక జర్నలిస్ట్ సీనియర్ స్టార్ వచ్చారన్నమాట ఈరోజు. సో మరి సార్ నిజం సార్, మాకంటే ఎవరో తెలియదు, మేము ఫస్ట్ ఇలా చూడం. మాకు కావాలంటే సార్ ఒక సెల్ఫీ సేవ్ సార్, ఒక సెల్ఫీ సార్ అని వెళ్తే మీరు ఎలా కాదు, ఒక ఫోన్ కాల్తో చక్కగా అపాయింట్మెంట్ తీసుకుంటారు, వెళ్తారు, సిట్టింగ్ వేస్తారు, వాళ్ళతో చక్కగా ఇంటరాక్ట్ అవుతారు, వస్తారు. అలా మేము ఎప్పుడు ఎదుగుతాం సార్? సార్ నాకు పెద్ద సమస్యతో కూడుకున్నది ఏంటంటే, అంటే నాకు ఒక్కదానికే కాదు, వీళ్ళందరికీ కూడాను. అంటే ఏంటి అసలు ఇంత ప్రమోషన్ ఏంటి, అందులోని ఇద్దరు సూపర్ స్టార్స్ అంటే వాళ్ళకి కూడా ప్రమోషన్ అవసరం అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ కూడా ఇంత భారీ ఎత్తున ఏ రాష్ట్రం, ఏ జిల్లా వదలకుండా అటు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని కవర్ చేసేసి మరి ప్రమోషన్స్, అది ఫస్ట్ డౌట్ సార్ మాకు. మీడియా అనేటువంటి సినిమా మీడియాలో ఇంత హై బడ్జెట్గా, ఇంత పబ్లిసిటీ అనేటువంటిది ఇంత విస్తృత స్థాయిలో జరగడం అనేటువంటిది నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నారు సినిమా అనేటువంటి, మామూలుగా రిలీజ్ అవుతుంది, చాలా సినిమాలు గతంలో రిలీజ్ అయినాయి, కానీ ఇంత ప్రీ హైప్ తోటి రావడం అనేటువంటిది షాకింగ్ అనిపిస్తుంది. నాకు టు ద బెస్ట్ ఆఫ్ మై అనాలిసిస్,
ఏంటంటే సినిమా గతంలో బాహుబలి పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అయింది. అయితే అంతకుముందు మామూలుగా చాలా సినిమాలు తెలుగు సినిమాలు అక్కడ కానీ సౌత్ ఇండియన్ సినిమాలు డబ్బింగ్ రూపంలో వెళ్తుంటాయి. అక్కడ డబ్బింగ్ సినిమాలుగా అందరికీ బాగా పరిచయం అని తెలుగు సినిమాలు. సరే బాహుబలి ఇవన్నీ వెళ్ళింది, వెళ్ళిన తర్వాత సర్ప్రైజింగ్ హిట్. అది సర్ప్రైజింగ్ హిట్ ఎవరికీ అర్థం కాని వారు ఇదేంటి ఎంత స్పాన్ ఉందో సౌత్ ఇండియన్ సినిమాకి అంటే ఒక సర్ప్రైజ్. అది అయిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా ఎండింగ్లోకి వచ్చినప్పుడు కట్టప్ప బాహుబలిని పొడి చేశాడు. అది ఒక వండర్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్న ఈవెన్ కామన్ యాడియన్ కాకుండా సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో బాహుబలికోనే కట్టప్ప అనే బాహుబలికోకి ఓ మారా అని చెప్పి ఒక ప్రశ్న మీటింగ్లో ప్రశ్నించారు. ఆ దెబ్బతో ఆ సినిమా రేంజ్ అనేటువంటిది విపరీతమైనటువంటి రేంజ్కి వెళ్ళిపోయింది. అది అవైటెడ్లోకి వెళ్ళిపోయిన తప్ప దాని గురించినటువంటి ఎప్పుడు వస్తుందో అనేటువంటి అవైటింగ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ సినిమా ఫస్ట్ పార్ట్ ఇచ్చినట్టు ఇంపాక్టు ఆల్ ఓవర్గా ఈ కట్టప్పకి వచ్చినటువంటిది ఒక $1,000 వచ్చినట్టు చూసారా, ఇది $1,000,000,000 వచ్చినగా మిగిలిపోయింది. దాంతో దానికి అంత పబ్లిసిటీ అవసరం లేదు. ఇట్ వాజ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం. సో చేశారు, దానికి పబ్లిసిటీ చేశారు, కానీ ఇంత రేంజ్ లో చేయాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే దీనికి కారణం నేను అనుకోవటం ఫస్ట్ సినిమా ఈ చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. ఎప్పుడు 2018 స్టార్ట్ చేసినటువంటి సినిమా ఇంతవరకు రిలీజ్ రావటం అనేటువంటిది తెలుసా. ఓకే ఓకే, అయితే ఇదే అయిపోయింది. RRR అనేటువంటి టైటిల్ అనౌన్స్ ఇది కూడా టైటిల్ కూడా అనౌన్స్ చేయాల, ఇది పబ్లిక్ పెట్టిన టైటిల్. ఇది సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా అనేటువంటి దాన్ని ఇంత హై బడ్జెట్ని రెవెన్యూ తెచ్చుకోవాలి అంటే ఆ ఇనిషియల్స్ అనేటువంటి చాలా ఇదిగా రావాలి. ఇనిషియల్స్ అలైటెడ్ పబ్లిక్లో వస్తుంది, ఈ స్టూడెంట్స్ యూత్ లేకపోతే సినిమా లవర్స్ వీళ్ళు వస్తుంది. కానీ ఇలాంటి సినిమా అనేటువంటి రూరల్ లెవెల్లో కూడా వెళ్తే తప్ప, అంటే నిద్రపోతున్నాను కూడా లేపి తట్టి RRR అనేటువంటిది గుర్తు చేస్తే తప్ప, ఓపెనింగ్స్ అనేటువంటి ఆ స్థాయిలో వస్తే తప్ప ఇంత బడ్జెట్ అనేటువంటిది ఓవరాల్ ఇంత హై బడ్జెట్ అనేటువంటిది హై కలెక్షన్స్ రికార్డ్స్ అనేటువంటివి రావు. సో రూట్ కాజ్లోకి వెళ్ళాలి అనేటువంటిది ఒక కారణం. ఇంకోటి ఏంటంటే సినిమా అనేటువంటి దాని లైఫ్ అనేటువంటిది ఎంత గొప్ప సినిమా తీసినా విత్ ఇన్ ఏ నో విత్ 10 డేస్ 15 డేస్లో కల్లా సినిమా అనేటువంటిది కిల్ అయిపోతుంది. ఏదర్ ఓటీటీలోకైనా వస్తుంది, ఒక్క నిమిషం ఓటీటీలోకైనా వస్తుంది, లేదా పైరేట్ అన్నా అవుతుంది. కాబట్టి ఈ రెండింటినీ సేఫ్ గార్డ్ చేసుకుంటే ద సినిమా అనేటువంటిది ఫస్ట్ ఇనిషియల్స్ రాబట్టుకోవాలి అనేటువంటిది. దీస్ ఆర్ ద మెయిన్ 3 రీజన్స్ ఐ థింక్ సో. అంటే చూసారా RRR మధ్యలో ఒక ఆర్ ఉంది రణం, అంటే ఇలా ఉంది చూసారు మెయిన్. అది కూడా స్ట్రాంగ్ అవడం కోసం తెలుగు ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీస్ లో కూడా అలా ఉండాలి. ప్రతి ఒక్క 2 హీరోస్ 2 సూపర్ స్టార్స్ ఆ 2 సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ఇలానే స్నేహపూర్వకంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకురావాలనేమో అని డౌట్ తో ఉన్నాను సార్. దట్ ఈస్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఈ వాళ్ళిద్దరు ఇక బాండింగ్ అనేటువంటి దాన్ని చూపించేటువంటిది అది ఇద్దరు హీరోలు. ఇప్పటికీ డౌట్ ఏంటి తెలుసా, చిన్న ఇంపార్టెన్స్ లో ఫ్యాన్స్ కనిపించిన అక్కడ రామ్ చరణ్ గారిది ఎక్కువ చూపించారు, ఇక్కడ తగ్గించారు NTR గారు, NTR గారిది ఇక్కడ ఎక్కువ చూపించారు, ఇక్కడ రామ్ చరణ్ గారు తగ్గించారు అని పడిపోతారు కదా. దాన్ని కూడా ఇదే ప్రశ్న నేను ప్రెస్ మీట్ లో రాజమౌళి గారిని అడిగాను. ఓ మీరు అడిగారా? నేను ప్రెస్ మీట్ లో రాజమౌళి గారిని అడిగాను. ఆయన ఒక మాట చెప్పారు, అలాంటి కొలతలు వేసుకుని ఇక్కడ ఒక ఫైట్ ఉంటే అక్కడ ఒక పంచ్ ఉండాలి, అతను గుద్దితే ఇతను గుద్దాలి, అతను పడితే ఇతను పడాలి, ఇద్దరికి ఈక్వల్గా దెబ్బలు తగలాలి, ఇద్దరు ఈక్వల్గా తన్నాలి, ఇలాంటి ఫార్ములా మల్టీస్టారర్ ఫార్ములాస్ నేను పెట్టుకోలేదండి. ఓన్లీ ద ఎలివేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసుకోవటం, క్యారెక్టర్స్ తాలూకు స్ట్రెంగ్ తప్ప ఐ హావ్ నాట్ ఫాలోడ్ దిస్ ఈ బ్యాలెన్సింగ్ ఫార్ములా అనేటువంటిది నేను ఫాలో అవ్వలేదని చెప్పారు. ఇది ఏది ఏమైనా ఇప్పుడు మనకున్నది ఏంటంటే నిజంగా ఇది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ. ఇద్దరు కంటే మనకి గతంలో చాలా మల్టీస్టార్స్ వచ్చినాయి, కానీ నిజమైన ద ట్రూ మల్టీస్టారర్ అనేటువంటి సినిమా అనేటువంటి చాలా కలమైంది. కృష్ణ సోహన్ బాబు గారు నటించినటువంటి సినిమా లాస్ట్ సినిమా మల్టీస్టారర్ ముందడుగు అనుకుంటా లాస్ట్ సినిమా మల్టీస్టారర్ ఆ సినిమా తర్వాత మల్టీస్టార్ మల్టీస్టార్ అంటే ఏంటంటే ఒక సీనియర్ స్టార్ ఒక జూనియర్ స్టార్ కలిసి నటిస్తున్నారు కదా ఈ మధ్య. ఇద్దరు ఈక్వల్ రేంజ్ ఈక్వల్ ఏజ్ ఉన్నటువంటి ఇద్దరు యాక్టర్స్ ఇద్దరు కాంటెంపరీ హీరోస్ కలిసి నటిస్తే దాన్ని మల్టీస్టార్ అంటాం, కానీ ఒక సీనియర్ ఒక జూనియర్ కాదు. కాబట్టి దిస్ RRR ఇస్ ద రైట్ డెఫినేషన్ ఫర్ ఏ మల్టీస్టార్. ట్రూ డెఫినేషన్ జక్కన్న ఫ్యాన్స్ అందరినీ కలిపేయాలి అన్న ఒక ఉద్దేశంతో మంచిగా తీస్తున్నారేమో ఫ్యాన్స్ అందరు, మీరందరు బాగుండాలి అలాంటి హెడ్ఏక్ జక్కన్న పెట్టుకోడు, కానీ ఈ ఫ్యాన్స్ కలపాలి, వీళ్ళందరిలో సపూర్వవృత్తం ఐక్య వేదిక ఏర్పాటు చేయనటువంటి లక్ష్యం జక్కన్నకేమీ లేదు. కానీ తను తీసుకున్నటువంటి కథకి
షూట్ అయ్యేటువంటి రెండు పాత్రలు రామ్ అండ్ భీమ్ అనేటువంటి రెండు పాత్రలకి నెరవేనటువంటి స్టార్స్ ఎవరు అనేటువంటి యాంగిల్లో తను చేసుకున్నాడు. ఆ బ్యాలెన్స్లోనే సినిమా వెళ్తుంది. మీకు సినిమా రంగంలో ఎంతమంది పరిచయాలు ఉంటుంది సార్? ప్రతి ఒక్క హీరో తెలుసా? మీరు ప్రతి ఒక్కరికి తెలుసా? తెలుసు. ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తెలుసు. ఒక డైరెక్టర్ కూడా తెలుసు. అవును కదక్క, చేపిస్తావా నువ్వు నాకు? సో వాట్, ఏంటి ఏమడగబోతున్నా? కొంత తీసి ట్రిపుల్ ఆర్ టికెట్ల టికెట్లు సెకండ్ కొద్దాము. ఫస్ట్ చెప్పరా, అడగరా? ఇంతమంది పరిచయాలు ఉన్నారన్నారు కదా, ఎవరెవరు అడగండి. ట్రిపుల్ ఆర్ స్టార్స్ తో ఫోటో తీపియండి. ట్రిపుల్ ఆర్ స్టార్స్ తో ఫోటో. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు. రాజమౌళి గారు కూడా స్టార్ అండి. రాజమౌళి ఈజ్ ద స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్స్ పేరే దర్శక ఇది కదా, దర్శక ధీరుడు. తీపిస్తారా మరి? ట్రై చేద్దాం. ప్రామిసులు ఒట్లు గిట్లు వేయలేను కానీ ఒకనొక సందర్భం చూసుకొని. ఏదో దీని గురించి మాట్లాడదాం అంటే ఇలాంటి గొంతుమ్మ కోరికలు కోరితే ఎట్లా? ఇది నిజంగా చాలా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో వాళ్ళని రీచ్ అవ్వటం అనేటువంటిది చాలా. ఏదైనా ప్రెస్ మీట్స్ పది రోజుల తర్వాత సరే, ఒక ఒక ట్రై చేస్తాను. ప్రామిస్ చేయట్లేదు. ఐ విల్ ట్రై, ఐ ప్రామిస్ టు ట్రై. ఈ సందర్భంగా ఒకటి అడగాలనుకుంటున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్ గా. ఇప్పుడు సార్, మొన్న ముంబై వెళ్ళాము, అపారమైన అభిమానం మనకి ప్రతి ఒక్క హీరో పైన. బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా అలాంటివి చెడగొడుతున్నారంటే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ మధ్య విభేదాలు అనేటువంటి రావటం, వాళ్ళు రకరకాలుగా అనుకోవటం, ఒక అభిమాని ఒకసారి ఫ్యాన్స్ ఇంకొక స్టార్స్ మీద చిన్న అపార్థాలు అవి రావడం జరుగుతుంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు కూడా ఏ స్టార్స్ ఎవరు అంత అదే ఇదిగా బహిరంగంగా ఇచ్చేసుకోవాలి. అలాంటి అపార్థాలు కానీ అసంతృప్తులు కానీ ఉన్నట్లయితే వాటిని పక్కన పెట్టుకుని ముందు మీ కెరీర్ ఇంపార్టెంట్. స్టార్ వీరికి కెరీర్ ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. సినిమా అనేటువంటి దాన్ని సినిమాగా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప ఇదంతా మీకు అనవసరం. ఎవ్వరూ కూడా అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. అందులో అలా కాకుండా ఉండటం కోసం నిజంగా ఆ సింబల్నే మీరు ఆదర్శంగా తీసుకోవాలి. సార్, 6 o'clock షోకి 7,500 అండి సార్ బెనిఫిట్ షోకి. దాని పేరే బెనిఫిట్ షో. దాని పేరే బెనిఫిట్ షో. దట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ సమ్ పర్పస్. ఓ బెనిఫిట్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు కాబట్టి టికెట్ల అప్లికేషన్ పెట్టకు నన్ను ఏదైనా అడుగు. ప్రస్తుతానికి ఏదైనా ఏదైనా కాన్స్టిట్యుయెన్సీకి అసెంబ్లీ టికెట్, పార్లమెంట్ టికెట్ అడిగితే అవి ట్రై చేయడం. ట్రై చేస్తాను. ట్రిపుల్ ఆర్ టికెట్లు ఇప్పించే పని మాత్రం నా వల్ల కాదు. తీసుకుపోయి మీ పక్కన సీట్లోకి చెట్టి సినిమా చూపించండి. అదేంటి పక్క సీట్లు అంటే? పక్కన సీట్ టికెట్ ఉండదా? ఇంకా నా ఒళ్ళోనూ నా నెత్తిన కూర్చోబెట్టుకో. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, రీసెంట్గా ఎన్టీఆర్ గారు ముస్లిం గెటప్లో వచ్చేటప్పుడు అప్పుడు గొడవలు కూడా జరిగాయి, ఇష్యూస్ అయ్యి. అంటే గెటప్ ముస్లిం గెటప్లో వేసుకొచ్చినందుక, లేకపోతే అసలు ఆ గొడవలు జరగడానికి ముస్లింస్కి ఆ గెటప్కి ఏంటి సార్ సంబంధం? అయితే ఇప్పుడు అది ఒకటి, అది వివాదాస్పదమైనటువంటి పాయింట్ అయితే మాత్రం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే రాజమౌళి చాలా సెన్సేషనల్ మ్యాటర్స్ని టచ్ చేస్తారు తప్ప ఈ నెవర్ గోస్ ఫర్ ద కాంట్రవర్షియల్ మ్యాటర్స్. ఇది సినిమా చూడకుండా కొమరం భీమ్ అనేటువంటి పాత్రగా పరిచయం చేశారు. కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కొమరం భీమ్ అనేటువంటి పాత్ర రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక స్థానిక స్వాతంత్ర సమర యోధుడతను, స్థానికమైనటువంటి పోరాటం చేసినటువంటి యోధుడతను. అతన్ని పాత్ర చేస్తున్నాడని చెప్పేసి సడన్గా ఎన్టీఆర్ ఒక అదే టైంలో రజాకారుల ఇది కూడా జరిగింది. రజాకారులు ఇది కదా, ఒక ముస్లిం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గెటప్లో రావటం అనేటువంటిది షాక్ అయ్యారు జనం. పబ్లిక్ అంతా షాక్ అయ్యారు, ఇదేంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఇది అని చెప్పేసి. ఇది రెండు వర్గాలకు ఆశ్చర్యకరమే. ఇటు మైనారిటీ వర్గాలకు కానీ ఇటు హిందూ వర్గాలకు కానీ ఆశ్చర్యకరమైనటువంటి ఒక సస్పెన్స్ను వదిలేశాడు. అట్లాగా ఓ చిన్న పేలర్ వదిలేశాడు. బట్ ఇట్ హ్యాస్ నాథింగ్, ఆ పాత్ర ఏమిటి, ఆ ఇంటర్నల్ డెప్త్ ఏంటని సినిమా చూస్తే కానీ అర్థం కాదు. కానీ అలాంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ మాత్రం వదిలేశాడు. దానికి సినిమాలో ఎలాంటి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ కానీ కాంట్రవర్షియల్ ఇంపార్టెన్స్ కానీ ఉండదు అనేటువంటిది నా నమ్మకం. సో ఇక్కడ కథ రాసిన రైటర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్? బాహుబలి ఇవన్నీ అందించింది ఆయనే కాబట్టి. విజేంద్ర ప్రసాద్ గారు. సో అంటే ఆయన మార్క్ చూపిస్తారు అని ఇప్పుడు అంతే కదా. సో బయోపిక్ అని అనుకున్నారు స్టార్టింగ్ లో అందరూ, కానీ ఇప్పుడు అది ఒక బయోపిక్ కాదు, ఒక మంచి ఏదో కొత్త కథతో రాజమౌళి వస్తున్నాడు అని. బయోపిక్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు అండ్ కొమరం భీమ్ అనేటువంటి ఇది కల్పించారు తప్ప అది మనకు వదిలేశారు. నిజంగా మనం ఎప్పటికీ జుట్టు పిక్కునే పరిస్థితి చాలా మందికి. అది వాళ్ళిద్దరు బయోపిక్ అయితే వాళ్ళిద్దరు ఎట్లా కలుస్తారో, వాళ్ళిద్దరు ఎట్లా ఇది అవుతారో, అసలు సంబంధం లేని కాలంలో ఉండి అనేటువంటిది చేసి అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దీన్ని సస్పెన్స్ని మనకి మిగిల్చి ఆ దాన్ని ఒక అద్భుతమైన హైప్ తీసుకొచ్చారు. బట్ దిస్ ఈజ్ నాట్ ద బయోపిక్ ఆఫ్ ఎయిదర్ అల్లూరి సీతారామరాజు ఆర్ కొమరం భీమ్. కాదు, ఫిక్షనల్ స్టోరీ.
ఇద్దరు డైరెక్టర్స్తో కంపారిజన్ చేస్తే అన్ని వుడ్, టాలీవుడ్ అనుకోవచ్చు, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, అన్ని వుడ్లు ఇలా కంపారిజన్ చేస్తే ది బెస్ట్ వరల్డ్లో ది బిగ్గెస్ట్ డైరెక్టర్ స్టార్ అని వచ్చే రాజమౌళి గారిని ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత కదా ఆల్రెడీ బాహుబలితోనే తను హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నేషనల్లీ రెనౌండ్ డైరెక్టర్ అయ్యడం, రెనౌండ్ డైరెక్టర్. ఎందుకంటే ఏ పారామీటర్స్లో మనం చూడాలంటే ఒక రీజనల్ సినిమా డైరెక్టర్, ఒక రీజనల్ ఒక ప్రాంతీయ సినిమా డైరెక్టరు, ఒక ప్రాంతీయ భాషలో తీసిన సినిమా డైరెక్టరు ఈ స్థాయికి వెళ్ళటం అనేటువంటిది ఇట్ ఈజ్ వరల్డ్ సినిమా బాక్స్ ఆఫీస్ సినిమానే షేక్ చేసినటువంటి పరిస్థితి. ఇట్ ఈస్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ డైరెక్టర్స్. ఒక వరల్డ్ క్లాస్ డైరెక్టర్స్లో అతని కన్సిడర్ జరగటం అనేటువంటి ఆల్రెడీ బోల్డ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. మామూలు మనకి ఎక్కడుగా ఆయనకి పబ్లిసిటీ చేసుకునే అలవాటును నాకు ఇది వచ్చింది అది వచ్చింది చెప్పి పట్టుకుని ఫోటోలు దిగే అలవాటు లేదు రాజమౌళికి. అదొక పెద్ద బ్యాడ్ ఆయనలో, ఏమన్నాలో బ్యాడ్ ఏమన్నా తెలుసు. కానీ నిజంగా రాజమౌళి గారికి వచ్చిన ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏ డైరెక్టర్కి రాలేదు. ఇప్పుడు మన వాళ్ళు మన తెలుగు కోటే పరిమితమా, లేకుంటే ఫుల్ లెంత్ హిందీ మూవీ కానీ ఫుల్ లెంత్ హాలీవుడ్ మూవీ కానీ ఛాన్సెస్ వస్తుంటాయా, లేకుంటే వీళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు? ఇప్పటిదాకా లేవు. ఇప్పటిదాకా ఒక పైన ఒక ఇది రీజనల్ స్టార్ వేరే అదర్ లాంగ్వేజ్ సినిమాస్లో ట్రై చేయటం గతంలో జరిగినాయి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ట్రై చేశారు, ఒక మోస్తరు సక్సెస్తో బయటకు వచ్చారు. తప్ప తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అదర్ లాంగ్వేజ్ మీద. ఇప్పుడు హిందీలో బాలీవుడ్లో ట్రై చేయాలనుకున్నాను. ఎంతకన్నా మన ఫుట్టింగ్ అనేటువంటిది అక్కడ స్టెప్ అవ్వదు, మనం స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేటువంటిది అక్కడ ఇది అవ్వదు. ఆ రోజున ప్రతిబంధ సినిమా కానీ ఏమైనా చిరంజీవి గారు చేశారు కదా, తర్వాత నాగార్జున గారు చేశారు, వెంకటేష్ కూడా చేశారు. కానీ మన స్టైల్ ఆఫ్ మేకింగ్కి మనకుండే ఈ నేటివిటీ ఫీలింగ్ అనేటువంటి దానికి అక్కడ సెట్ అవ్వటం కష్టం కాబట్టి అది ఈ రూల్ అవుట్ అయిపోయింది. అయితే ఒక స్ట్రైట్ సినిమాల ద్వారా ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి బాలీవుడ్ అవకాశాలు స్ట్రైట్ అవేగా బాలీవుడ్ నుంచి ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ చేస్తుంది అదే కదా, ఆది పురుష్ చేస్తున్నాడు కదా, ఒక స్ట్రైట్ ఇండియా స్ట్రైట్గా ఒక హిందీ సినిమా అనేటువంటి చేయటం, అవి ఇంకా ముందు ముందు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సార్, ఇప్పుడు నేటివిటీ గురించి వచ్చింది కదా, ఇప్పుడు ఈయన అల్లూరి సీతారామరాజు వస్తే శ్రీకాకుళం, కొమరం భీం వచ్చి ఆదిలాబాద్, ఇదేమో పాన్ ఇండియా మూవీ. వీళ్ళిద్దరు గురించి అంటే వాళ్ళు ఫేమస్ కానీ వాళ్ళు అంతలా దాన్ని రిసీవ్ చేసుకోగలరంటారా మొత్తం నార్త్ ఇండియా సైడ్ కానీ అదంతా? అల్లూరి సీతారామరాజు, కొమరం భీం అనే కథ మన ఇద్దరికి మాత్రం, మన తెలుగు వాళ్ళకి మాత్రమే చెప్పారు, కర్ణాటక వెళ్ళి చెప్పలేదు. నార్త్కి వెళ్ళి ఇది వాళ్ళిద్దరి కథ, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం అంటే వాళ్ళు ఎవరు, ఓ కోనే భయ్ అంటారు, ఓ కోనే భయ్, ఓ కాసేలా ఏహా మనకు ఇంకో కేమాలు అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఇది మనకు మాత్రమే చెప్పిన కథ, అసలు కథ వేరే ఉంది అనేటువంటిది మనం గెస్ చేయగలిగినటువంటిది. ఇప్పుడు ఒకవేళ ఆ పాత్రలు అందులో ఉన్నా సరే ఒక బ్యాలే లాగా ఉంటాయి తప్ప దే ఆర్ నాట్ ద ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్స్. వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేలాగా. మీరు చెప్పింది ఎలా ఉందంటే బయట వినిపిస్తాం, మేమిన్న టాక్ ఏంటంటే ఈ సినిమాలో ఈ పేట్రియాటిజం, దేశభక్తి అనేది ఒక చిన్న ఇన్పుట్ మాత్రమే గానీ, అదే చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ ని హైలైట్ చేయబోతున్నాను. అంతే అంతే, ఇవి రెండు క్యారెక్టర్స్, రాము భీమ్ అనేటువంటి సోషల్ క్యారెక్టర్స్, ప్రజెంట్ లివింగ్ క్యారెక్టర్స్ తప్ప అవి దే ఆర్ నాట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ దోస్, దే ఆర్ నాట్ ద బయోపిక్స్ ఆఫ్ దోస్ టూ పీపుల్. వాళ్ళిద్దరే బయోపిక్స్ క్రియేట్ చేయడానికి మనలో ఒక ఇంట్రెస్ట్ పెంచడానికి మాత్రం అట్లా చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి అక్కడ పోయితే పాయింట్. మీకు కొన్ని మీమ్స్ చూపిస్తాను, కొన్ని మీమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి, సుమన్ గారు కూడా చాలా ఫేమస్ అయ్యింది. అవును, ఎంజాయ్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళినా వెళ్ళే ఇప్పుడు అక్కడికి నట్టు 10 గంటలకు వాళ్ళు 10 గంటలకు పంజాబ్ లో ఉంటే 1 గంటకు 12 గంటకు 1 గంటకు 3 గంటలకు కాశీలో ఉంటున్నారు, తర్వాత కాశీలో ఉన్నారు అని చూస్తే తర్వాత వచ్చి కోల్కతాలో ఉంటున్నారు. బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర, లంచ్ ఒక దగ్గర, ఈవినింగ్ స్నాక్స్ ఒక దగ్గర, నైట్ డిన్నర్ ఒక దగ్గర. అంటే మన ట్రాలర్స్ అనేటువంటి మాట మనం ఇప్పుడు వింటుంటాం కదా, ట్రాలింగ్ చేయటంలో ఎన్టీఆర్ మించిన వాళ్ళు లేరు ఇండస్ట్రీలో. నిజంగా ఎంత ప్రాక్టికల్ ట్రాలింగ్ చేస్తుంటారంటే ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నాడు సెట్లో, అందరి సెట్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్ పాపం కొంతలో కొంత జెంటిల్గా ఉంటాడు కానీ ఎన్టీఆర్ ఎంత, నేను అది ఆ ప్రశ్న కూడా అడిగాను రాజమౌళి గారిని అంతకుముందు ప్రెస్ మీట్లో అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఎవరు వీళ్ళిద్దరిలో మిమ్మల్ని బాగా ఎవరు ట్రబుల్ పెట్టారండి అని అడిగాను నేను, ఎవరు హూ ఇస్ ద ట్రబుల్ మేకర్ అని అడిగాను రాజమౌళి గారిని మొన్న ప్రెస్ మీట్ జరిగింది. అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ అని జై చూపించారండి. అల్లరి మామూలుడు కాదు, అల్లరి చేయడంలో మాస్టర్ కాబట్టి దట్ ఇస్ వాట్ True. NTR and RC at Triple R movie pre-release event.
మై గాడ్ అమ్మో నేను అసలు చూడాలనుకుంటున్నాను. అంటే అది అప్పటిదాకా ఆడుతుంది, దీని అర్థం మీరు ఎలా చేసుకోవాలంటే ఇది అప్పటిదాకా ఆగుతుంది, మామూలుగా 50 డేస్, 100 డేస్ సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అప్పటిదాకా ప్రమోషన్ జరుగుతూ ఉంటుంది 20 ఇయర్స్. ఆర్ఆర్ఆర్ అసలైన అర్థం తెలుసా మీకు? రాను, రాలేను, నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు నేను తారక్ ఫుల్ బిజీ ప్రభాస్ గారు, అది కట్ మూవీ స్టార్టింగ్ డే పాపం వీళ్ళకి తెలియలే. 2 ఇయర్స్ మినిమం 4 ఇయర్స్ 18, 19, 20, 21, 22. దీని మీద కూడా ఒక ప్రశ్న అడగటం జరిగింది రాజమౌళి గారిని, అనగానే దానికి NTR సార్ సమాధానం చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. అడిగాను మళ్ళీ ఇంకొక 4 ఇయర్స్ లాక్ అవుతున్నట్టుగా మీరు భావిస్తారా మళ్ళీ కనుక రాజమౌళి గారి దగ్గర నుంచి మీకు ఛాన్స్ వస్తాయని అడిగితే, అప్పుడు NTR ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. 4 ఇయర్స్ ఇది ఎక్కడ 4 ఇయర్స్ ఎక్కడైందండి? 4 ఇయర్స్ కాదు, ఇస్ ఓన్లీ మేము వర్క్ చేసినటువంటి మామూలుగా ఏ పెద్ద సినిమాకైనా వర్క్ చేసేటువంటి 150 కాల్ షీట్స్, 200 కాల్ షీట్స్ అని చేసాము, బట్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ వల్ల ఇది డిలే అయింది తప్ప దీన్ని ఆ అకౌంట్లో బాహుబలి అకౌంట్ లాగా బాహుబలి లాగా 4 ఇయర్స్, 5 ఇయర్స్ అనేటువంటి ఇదిలో లేదు. ఇది రీజనబుల్లీ గుడ్ టైంలో రిలీజ్ అయింది, ఫినిష్ అయింది అని చెప్పి NTR చెప్పారు. NTR చెప్పారు. నాటు నాటు స్టెప్ ఉంది కదా సార్, అవి దగ్గర దగ్గరగా 40 టేక్స్ ఎన్నో చేయించారని సార్? 100 షార్ట్ దగ్గర అంటే సార్ కెమెరాలో ఇలా జూమ్ చేసి జూమింగ్ చేసి కరెక్ట్ గా తారక్ చేయలా ఎత్తాడు, చరణ్ చేయలా ఉండిపోయింది, జస్ట్ లిటిల్ బిట్ మిస్, ఒకసారి మళ్ళీ ఇలా పెట్టాలి అని చెప్పేసి అన్నారండి. మొత్తం అన్ని చూస్తే ఏ షార్ట్ కన్ఫర్మ్ అయిందంటే తెలుసా సార్? ఆ స్టెప్ అది సెకండ్ షార్టే కన్ఫర్మ్ అయిందంట. సెకండ్ షార్ట్ కన్ఫర్మ్ చేసి తీసుకున్నారంట రాజమౌళి. దీని మీద ఒక విషయం చెప్పుకోవాలి, ఇదే కనుక ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి పర్వాలేదు, ఇదివరకుట్లలాగా ఫిలిం లో కనుక షూట్ చేయాల్సి వస్తే ఏమై ఉండేది, ఎంత ఖర్చు అయి ఉండేది, ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉండేది దానికి. కాబట్టి డిజిటల్ రావడం అనేది ఒక టెక్నికల్ అడ్వాంటేజ్ అది, కాబట్టి ఇంకోటి కాదు ఇంకోటి, దానివల్ల కూడా కాల్ షీట్ బర్నింగ్ అనేటువంటి జరుగుతుంది, విపరీతమైన కాస్ట్ ఒక షార్ట్ కోసం అన్ని టేక్స్ చేయటం అనేటువంటిది. అంటే జడ్జిమెంట్ ఒక్కోసారి రాకపోవచ్చు, బట్ స్టార్ హీరోస్ కూడా అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆ పేషెన్సీతో వాళ్ళు చేసి దట్స్ కాల్డ్ డెడికేషన్. తారక్ చరణ్ ఇద్దరు మట్టిలో స్టెప్ వేస్తున్నప్పుడు దుమ్ము సరిగా ఎగరలేదు, మళ్ళీ సాంగ్ మొత్తం రీచ్ అయ్యో. వెరీ వెరీ సెన్సిబుల్గా ఉన్నాయి మీమ్స్, వెరీ సెన్సిటివ్గా ఉన్నాయి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేటువంటిది బాగుంది, ఎంజాయబుల్గా ఉన్నాయి, ఎవరిని హర్ట్ చేసేలాగలేవు, అందరూ ఎవరి మీద అయితే మీమ్స్ చేస్తారో వాళ్ళే నవ్వుకునేలాగా అంత ఇదిగా ఉన్నాయి, బాగున్నాయి. నేను అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే రాజమౌళి గారిని, ఏమండి ఇప్పుడు బాహుబలి రిలీజ్ 2 తర్వాత, బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ సినిమా మార్కెట్లో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా గురించి మాట్లాడుకున్నా ఆఫ్టర్ బాహుబలి, బాహుబలి రికార్డ్స్ గురించి మాట్లాడితే నాన్ బాహుబలి అండి, ఏమైనా ఈ సినిమా ఎంత చేసింది ఉన్న బాహుబలి రికార్డా, నాన్ బాహుబలి రికార్డ్స్ అనేటువంటి ఒకటి సెట్ అయింది. ఈ నేపథ్యంలో RRR అనేటువంటిది బాహుబలి అవుతుందా, నాన్ బాహుబలి రికార్డ్స్లోకి వస్తుందా, లేకపోతే ఎబో ద బాహుబలి అవుతుందా అని అడిగాను నేను. అడిగితే ఆయన వెంటనే ఒక క్షణం ఆగి ఈ ప్రశ్న నాది కాదు మీరు అడగండి మళ్ళీ అని చెప్పి నాతో మళ్ళీ ప్రశ్న అడిగించుకొని, రాజమౌళి గారు ఇది ప్రభు గారి ప్రశ్న, ప్రభు గారి ఆన్సర్ నాకు సంబంధం లేదు, నా మీద నెట్టేసేసి అంటే RRR అనేటువంటిది దాడుతుందా అనేటువంటిది నా నేను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం రాజమౌళి గారిలో ఆ ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 మొదలుకొని అప్పుడు వదిలేసండి సింహాద్రి తర్వాత ఆయన ఎరా అనేటువంటిది స్టార్ట్ అయింది,
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా నా సినిమా ఇంత హిట్ అవుద్ది, ఈ రేంజ్ రికార్డులు పగలగొట్టుద్ది, ఇంత అదే అవుద్ది, అంత చేస్తుంది, ఇంత చేస్తుంది అనేటువంటి మాటలు కానీ, ఒక ఎక్స్ట్రా డైలాగ్ కానీ, ఒక బోస్టింగ్ అనేటువంటిది కానీ ఎక్కడా కనిపించినటువంటి సచ్ ఏ డౌన్ టు ఎర్త్ సింపుల్ ఎంబోడిమెంట్ ఆఫ్ సింప్లిసిటీ రాజమౌళి. ఆయన గురించి మనం మాట్లాడుకున్న తప్ప ఆయన మాట్లాడుకున్న సందర్భాలు అనేటువంటి ఎప్పుడూ ఉండవు. ఆయన చెప్పినటువంటి సమాధానం ఇది, ప్రభు గారు ఇది నాకు సంబంధం లేదు ప్రభు గారు, ఈ ప్రశ్న మీది అని చెప్పేసి ఆయన ఆ సమాధానాన్ని దాటవేశారు ఒక విధంగా. ఎందుకంటే అది ఎంత చేస్తుంది అనేటువంటి నేను చెప్పను అని చెప్పటం అనేటువంటి దాన్ని అంత సింపుల్గా చెప్పారు రాజమౌళి గారు. సార్, ఇప్పుడు కథ సినిమాలు రాజమౌళి గురించి పక్కన పెడితే, జూనియర్ ఎన్టీఆర్ని అంటే మీరు ఫస్ట్ నుంచి ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు సినిమాల్లో ఫీల్డ్లోనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు, ఆయనకి మీకు ఉన్నటువంటి పర్సనల్ అటాచ్మెంట్ ఎలాంటిది, అంటే మీకు ఆయనకి ఏమన్నా మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యలో? మెమరబుల్ మూమెంట్స్ అంటే ఎన్టీఆర్ తోటి నాకు చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఎన్టీఆర్ నటించినటువంటి తొలి చిత్రం బాలరామాయణం, ఆ బాలరామాయణం సినిమాకి పిఆర్ఓ నేను. నేను పిఆర్ఓ నా సినిమాకి అప్పటి నుంచి తెలుసు నాకు. తను ఆ తర్వాత స్టార్ అయ్యాడు, సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు సింహాద్రి హిట్ తర్వాత ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది, ఎన్టీఆర్ అనేటువంటి ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ ప్రభంజనం స్టార్ట్ అయ్యి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది, తనకి ఫాలోయింగ్ వచ్చింది, హైప్ వచ్చింది. ఆ టైంలో ఎన్టీఆర్ను కలవటం అనేటువంటిది కూడా, ఎందుకంటే వరుసగా పట్టేయటం 5-6 సినిమాలు సింహాద్రి రిలీజ్ అయిపోయింది, తర్వాత ఆంధ్ర వాళ్ళ సెట్స్లో ఉండగా ఎన్టీఆర్ను కలవటం అనేటువంటిది చాలా గగనమైనటువంటి విషయంగా ఉండే, చాలా బిజీగా ఉండేటువాడు. ఆ టైంలో నేను రన్ చేసినటువంటి సినీ స్టార్ అనేటువంటి పత్రికలో పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటి ఒక శీర్షిక పెట్టి ఎన్టీఆర్ అడిగి ఇలా పాఠకుల దగ్గర క్వశ్చన్స్ వస్తాయి, మీరు సమాధానాలు చెప్పాలంటే ఓకే ప్రభు గారు చేద్దామండి అని చెప్పేసి తను చెప్పటం, నేను ఆ పాఠకుల ప్రశ్నలకు ఎవరీ వీక్ ఆ ప్రశ్నలు తీసుకొని వెళ్ళటం, తన సమాధానాలు చెప్పటం, ఇలా జరిగింది. ఇలాంటి శీర్షికలు నేను గతంలో చాలామంది స్టార్స్తో చేశాను, కానీ ఎన్టీఆర్తో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో మర్చిపోలేను. మామూలుగా ప్రశ్నలు సమాధానం అంటే ఒక గంట సేపు ఆలోచించి ఈ ప్రశ్నకి ఇలా ఈ ప్రశ్నకి ఎలా అనేటువంటి సమాధానాలు వస్తాయి. ఎన్టీఆర్ దగ్గర పెద్ద ప్రశ్న 15-20 నిమిషాల్లో అయిపోయేది, టక్క 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 సమాధానం చెప్పి ఎంత ఆలోచించి చెప్పాల్సినటువంటి ప్రశ్నకు కూడా. ఇప్పుడంటే ఇతను ఆంధ్రాబాల టైంకి ఏంటి అతని వయసు ఎంత, 20 ఇయర్స్ 22 23 ఇయర్స్ 20 ఇయర్స్. ఆ టైంలో ఒక్కొక్క ప్రశ్నకి ఎలాంటి సమాధానాలు చెప్పంటే మతిపోయేది నాకు, కొంచెం ఆలోచించి చెప్తారు కదా. నా ప్రశ్న నోట్లో నుంచి వెళ్ళక ముందే తన దగ్గర నుంచి సమాధానం వచ్చిందమ్మా, నేను షాక్ అయిపోయాను. ఏం చెప్పారు ప్రశ్న అడుగును, అడుగు అడుగు. ఎన్టీఆర్ గారు, ప్రేమకి స్నేహానికి మధ్య తేడా ఏంటి? ఎక్కడ తాకినా మెత్తగా ఉండేటువంటి మల్లె పువ్వు లాంటిది స్నేహం, అయితే తన కింద ఒక ముళ్ళును దాచుకున్న రోజా పువ్వు లాంటిది ప్రేమ. సమాధానం విని నేను షాక్ బిత్తరపోయాను. దట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మీరందరూ ఎన్టీఆర్ని యంగ్ టైగర్ అంటారు. ఆ యంగ్ టైగర్ అనేటువంటి ఫస్ట్ వాడింది, ఆ అభివృద్ధి ఇచ్చింది నేను. ఎలాగంటే ఆ సింహాద్రి టైంలోనే ఆంధ్రాబాల ఇది జరుగుతున్న టైంలో, షూటింగ్ జరుగుతున్న టైంలో ఈయన బర్త్డే వస్తే అందరూ ప్రొడ్యూసర్స్ యాడ్స్ ఇస్తున్నారు, యాడ్స్ ఇస్తారు కదా, జన్మదిన శుభాకాంక్షలు మా హీరోకి, జన్మదిన శుభాకాంక్షలు అని. ఆ యాడ్స్ అన్ని నేను సూపర్ హిట్ పత్రికలో అప్పుడు పనిచేసినప్పుడు సూపర్ హిట్ పత్రికలో రాస్తుంటే ఆ యాడ్స్ అన్నింటికి కొంచెం క్యాప్షన్స్ రాయండి ప్రభు గారు, అలాంటి ఎవరు వచ్చినా నా దగ్గరికే వస్తుంటాయి, ఈ క్యాప్షన్స్ రాసే పనులు ఇవన్నీ వస్తుంటే నాకే వచ్చినాయి. అప్పుడు రకరకాల ప్రొడ్యూసర్స్ క్యాప్షన్స్ రాస్తున్న టైంలో కేఎస్ రామారావు గారి యాడ్కి నేను క్యాప్షన్ రాస్తూ టక్కన తగిలింది, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే పదం ఫస్ట్ కాయిన్ అయింది అనమాట. అది కాయిన్ అయ్యి అది ఆ యాడ్ రూపంలో బయటకు వెళ్ళటం, బయలు తర్వాత ఇక అది వరుసగా అందరూ యంగ్ టైగర్ అనేటువంటిది వాడకంలోకి రావడం జరిగింది. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి తర్వాత రెగ్యులర్ గా మీట్ చేస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి రామ్ చరణ్ చూస్తూ ఉండి ఉంటారు, అంటే పెరుగుతున్నప్పటి నుంచి. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెప్పనక్కర్లేదు. సో చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్న మెంటాలిటీకి ఇప్పుడు రామ్ చరణ్, అప్పుడు చిరంజీవి, అంటే వీళ్ళు ఏమైనా సిమిలారిటీస్ మీకు ఏమైనా కనిపించాయా? చిరంజీవి గారి తోటి రామ్ చరణ్ తో కంపారిజన్ కదా, యంగ్ హీరోస్ లో ఒక యంగ్ డైనమిక్ బాయ్ గా వస్తున్నటువంటి తను ఏ విధంగా, హౌ హీస్ అప్లైయింగ్ హిమ్సెల్ఫ్, తను ఎలా బిహేవ్ చేస్తాడు, తన ఇదేంటి చెప్తాను. ఫస్ట్ ఒకసారి నేను చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ ఇంట్లో, మేబీ 2006 ఆ ప్రాంతంలో ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము అభిదాతన. ఇంతలో ఒక అబ్బాయి అలా వెళ్తున్నాడు, వెళ్తూ ఉంటే నేను ఇలా తిరిగి చూస్తాను, ఎవరో అనుకున్నాను. ఇంతలో చిరంజీవి గారు, ఏ చరణ్ అన్నాడు. ఆ డాడీ అనుకుంటే లోపలికి వచ్చి, ప్రభు గారు సీనియర్ జర్నలిస్ట్, హాయ్ నేను హాయ్ అంకుల్ హవర్ యూ అన్నాడు. హాయ్ నైస్ మీటింగ్ యూ అన్నాను.
కాబోయే హీరో అయ్యా అన్నారు చిరంజీవి గారు నాకు పరిచయం చేస్తా. ఏ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. వెరీ నైస్. ఎక్కడ నుంచి జిమ్కి, జిమ్ నుంచి వస్తున్నాడు అడి అన్నారు. ఓకే బాయ్ ఎక్కువ బాయ్ వెళ్ళిపోయాడు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం నన్ను చిరంజీవి గారు రామ్ చరణ్కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత తను హీరో కావటం, హీరో అయిన తర్వాత ప్రెస్ మీట్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ కలవటం, రియల్లీ వాట్ ఏ వండర్ఫుల్ మేనర్స్ అమ్మ. ఆ మేకోవర్ కానీ, నేను అతను ఫస్ట్ చూసినప్పుడు ఉన్నటువంటి పర్సనాలిటీ కానీ, తర్వాత జరిగినటువంటి మేకోవర్ కానీ, నిజంగా ఆ చిరుత సినిమాలో ఫస్ట్ అతను రివీల్ చేసే షార్ట్ ఉంటుంది చూసారా, ఆ మొహానికి అలాగే పూరి జగన్నాథ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ ప్రజెంటేషన్. అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ హీరో కావాలన్నటువంటి, తన ఒక స్టార్గా ఎమర్జ్ అవ్వాలన్నటువంటి ఆ ఫీలింగ్లో నుంచి వచ్చినటువంటి ఆ డెడికేషన్ సింప్లీ సూపర్బ్. ఇక మేనర్స్, హాస్పిటాలిటీ అండ్ చారిటీ విషయంలో చిరంజీవి గారికి ఏమాత్రం తీసుకోడు, ఏమాత్రం తీసుకోడు. ఎంత చక్కటి మేనర్స్, ఎంత చక్కని పలకరింపు అంటే అన్నది. మనకైతే ఒక పర్సన్ మనకి సర్ప్రైజింగ్గా అంటే ఒక కేక్ తీసుకొని వచ్చాడు. ఓ వండర్ఫుల్. సో మరి అది కట్ చేసేద్దామా? ఓ ష్యూర్, లెట్ us సెలబ్రేట్ ద yes ఎల్లి సెలబ్రేట్ గోట్ కమింగ్ సక్సెస్ ఆఫ్ త్రిబులర్. yes లెట్ us సెలబ్రేట్. సో లెట్ us విష్ ఏ గ్రాండ్ సక్సెస్ టు త్రిబులర్. చాలా ఇన్నోవేటివ్ గా, చాలా కష్టపడి, చాలా మంచి కాన్సెప్ట్ ప్రోగ్రామ్ చేశారు మీకే ఫస్ట్.